రాజ్యాంగ పరిషత్ గురించి, రాజ్యాంగ సభ విశేషాల గురించి విద్యార్థులకు తెలియజేసి, రాజ్యాంగ పీఠికను చదివించి అంబేద్కర్ ఆశయ సాధనలో నడిచేలా మంచి నడవడికతో జీవించాలని, తల్లిదండ్రులకి స్కూల్కి గ్రామానికి దేశానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సహా ఉపాధ్యాయులు అందరూ విద్యార్థిని విద్యార్థులతో కలిసి బిఆర్ అంబేద్కర్ కి ఘన నివాళులు సమర్పించారు. పౌరులు సమూహాలు సంస్థలు లేదా పౌర సంస్థల మధ్య ప్రతి వివాదం శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించబడాలనే నాగరిక సమాజం యొక్క సర్వాధిక సూత్రంపై విశ్వాసాన్ని ధృవీకరిస్తూ దేశం యొక్క సమగ్రత మరియు ఐక్యతకు పెరుగుతున్న ప్రమాదం దృష్ట్యా భారతదేశంలోని ఏ ప్రాంతంలోనైనా రాజ్యాంగాన్ని ఎలా ఆమోదించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన చైర్మన్గా ఈ రాజ్యాంగ పరిషత్ని ఆయన రచించడం జరిగింది. అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఈ రాజ్యాంగాన్ని మన దేశానికి ఎట్లాంటి రాజ్యాంగం కావాలనేది వాళ్ళు ఆ డ్రాఫ్ట్ తయారు చేసి ఒక గ్రంథాన్ని తయారు చేశారు. అది ఇవాళ ఆమోదించారన్నమాట. ఇది జనవరి 26 నుంచి మనకు అమల్లోకి వచ్చింది. అందుకని వాళ్ళ స్వాతంత్ర దినంగా జరుపుకుంటున్నాం. దానికి స్నేహ ప్రతిజ్ఞ చెప్తుంది మీరందరూ ప్రతిజ్ఞగా అందరూ అందరూ అనాలా, మీరు కూడా అనాలి.